वेलकम टू सिग्नेचर स्टूडियोस प्रस्तुत मनमे मैं मुनगोड निजर्ग में उन्म दादापू इप टाइम तुम कावा रात्रि अना पेरना मन नरेंद्र रेड्डी गुडमलकापुरम ओके बीजेपी सपोर्ट तिगतना इलान गुडमलकापुरम प्रधान कार्यदर्शि इन राजगोपाल रेड्डी की ओटेमन एम अड़ना प्रजल मेमे राजगोपाल रेड्डी व्यक्तिगत తన సహాయకం ఎలా చేసిండు కొంతమందికి ఇల్లు కట్టించిండు వ్యక్తిగతంగా వరణ హాస్పిటల్ వడ్డ వాళ్ళ రిలేషన్ హాస్పిటల్ ఉన్నది ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం హాస్పిటల్ తీసుకుపోవంటుండు బిల్లు మాత్రం అతనే చేయమంటున్నాడు ఇక పార్టీ పరంగా అయితే ఆయన కాంగ్రెస్లో ఉండే ఇప్పుడైతే బీజేపీకి వచ్చిండు తన నియోజకవర్గానికి చాలా కృషి చేసిండు రోడ్లే కానీ ఏదైనా వ్యవస్థ గురించి మాట్లాడడం చేసిండు కానీ ఆయనకు మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేకపోయారు ఆయనకు ఏదైనా నిధులైనా ఏదైనా అందుకని వాళ్ళు బీజేపీకి వచ్చేసిండు నిజం చెప్పాలన్నా మీరు మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ గెలుస్తా అని చెప్పేసి మరి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి మీరేమో రాజగోపాల్ రెడ్డి అని అంటారు ఎందుకన్నా తన ఏం లేదు రెండు ఇద్దరు సమానమే ఉన్నది ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు రైతులకు భూమికి ఏమైనా 10,000 ఇస్తున్నారు కదా రైతు బంధు అనేది ఇప్పుడు దళిత బంధు అనేది పింఛన్ అని చెప్తున్నారు కరెక్టే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత 1,000 కోట్ల రూపాయలు మరి నష్టమైంది అది చెప్తలేరు ఎందుకండి బీజేపీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ సంబంధించింది ఆయన ఏమంటుండు నేను ఫ్యూచర్ ఇప్పుడు నేను కాంగ్రెస్ లేదు కాబట్టి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తే నాకు ఏదైనా నిధులు తెచ్చుకో సెంటర్ నుంచి తెచ్చుకొని ఇక్కడ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం అని ఆయన బీజేపీలోకి వచ్చాను అంటే ఇక్కడ మాత్రం ఎవరిని అడిగినా కూడా ఎక్కువ శాతం ఏమంటారు అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటారు మరి అట్లానే ఏం లేదు ఇంతకుముందుకు ఆయన కాంగ్రెస్లోనే ఉండే కాబట్టి ఇప్పుడు బీజేపీకి వచ్చిన బీజేపీ కూడా ఓటు బ్యాట్ పెరిగింది అట్లానే ఏం లేదు అట్లానే ఏం లేదు గెలుస్తాడు అంటారా మీరు కూసుకుంటే గెలుస్తాడు రాజగోపాల్ రెడ్డి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న బ్రదర్ ఏం పేరు బ్రదర్ నీ పేరు రాజు అన్న నా పేరు రాజు ఎక్కడ ఇక్కడ నేను లోకల్ అయినా మీరు లోకల్ గుడిమలకపురం గుడిమలకపురం ఓకే ఇప్పుడు నిజంగా చెప్పాలా బ్రదర్ నిజం చెప్తా ఏ పార్టీ ఎక్కువ పైసలు ఇస్తుంది ఏ పార్టా ఇప్పటికైతే ఏ పార్టీ ఇవ్వట్లేదు ఒకవేళ ఇస్తే ఏ పార్టీ ఎక్కువ ఇస్తా అనుకుంటున్నావు నువ్వు టీఆర్ఎస్ ఎక్కువ ఇస్తా అనుకుంటున్నా టీఆర్ఎస్ ఎక్కువ ఇస్తా అనుకుంటున్నా మరి ఓటు ఎవరికి ఇస్తావు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నా ఏందన్నా బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నా టీఆర్ఎస్ తీసుకుని ఇచ్చే పైలు తీసుకొని నువ్వు బీజేపీకి ఓటేస్తావు ఒక నేను చిన్న ఒక చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను మీ మీడియా ద్వారా నన్ను అడుగుతావా ఏమి అడుగుతాను నన్న మిమ్మల్ని ఇటు అడగవచ్చు కదా అడగద్దా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేస్తుంది కదా ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది కదా అసలుకి అభివృద్ధి చేసింది ఏంటిది టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో అభివృద్ధి చేసినటువంటిది ఏమున్నాయో ఒకసారి చెప్పాలి ఏం చేసింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా రోడ్లు వేయించిందా దళితులకు దళిత బంధు అని చెప్పేసి ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఇచ్చిందా ప్రతి ఒక్కరికి ఇచ్చిందా ఎవరికి ఇచ్చింది గట్టిగా మాట్లాడా ఇప్పుడు దళితులకు అని చెప్పేసి దళిత బంధు ఇచ్చింది ఎన్ని ఊర్లకు ఇచ్చింది మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని ఊర్లకు ఇచ్చింది ఎంతమందికి ఇచ్చింది ఇప్పుడు మా గ్రామంలో వచ్చేసి ఇది దళితులు దగ్గర దగ్గర 35-40 మంది ఉన్నారు 26 మందికి ఇచ్చింది కతిమల్లందరూ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే దళిత బంధు ఇచ్చింది మరి బీజేపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు దళితులు కారా మరి ఏడ చూసినా కూడా వాస్తవానికి మీరు అన్నమాట ఆలోచించదగ్గ విషయం ఏడ చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడన్నటువంటి మీటింగ్లు జరిగినా ఏమైనా జరిగినా బీజేపీలోకి వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది పింఛను బీజేపీ వాళ్ళకి వస్తుంది పింఛను అని చెప్పేసి మరి టీఆర్ఎస్ వాళ్ళు అయితే అనడం జరుగుతుంది ఇప్పుడు పింఛన్ అనేది ఇప్పుడు అది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇందాకనే మీరు రాలేదని అంటారు ఇప్పుడే మళ్ళీ గవర్నమెంట్ అంటారు అయితే నేను చెప్పింది అక్కడండి ఇప్పుడు కేసీఆర్ ఓన్లీ తెలంగాణకే ఓన్లీ తెలంగాణ మొత్తం ముఖ్యమంత్రి కానీ ఓన్లీ ఆయనకు సంబంధించి సిరిసిల్ల సిద్దిపేట వరంగల్కు అట్లాంటి వాటికి అయితే కాదు కదా ముఖ్యమంత్రి అలాంటి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే అది మన ప్రజల సొమ్ము కాబట్టి ఇస్తున్నాడు ఇప్పుడు రైతు బంధు అని చెప్పేసి ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు పేదోడు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇస్తారు అది ఓకే 5 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇస్తారు ఓకే 50 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఏం అవసరం దేనికి పని చేస్తుండే ఆయన మన రైత ఇక్కడ 50 ఎకరాలు ఉన్నాయి ఒక ఆయనకి 50 ఎకరాలు ఉన్నాయి 2,05,000 రూపాయలు వేసుకున్నాను 2,50,000 రూపాయలు 6 నెలల్లో 2,50,000 రూపాయలు వేసుకుంటే సంవత్సరానికి 5,00,000 రూపాయలు పేదోడా ఆయనకి ఎందుకు రైతు బంధు ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండు ఆయన విలేజ్ వచ్చేసి సొంతం ఏది లింగవారిగూడెం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది డబల్ రోడ్ వేయించుకుండా ఆయన డబల్ రోడ్ వేయించకుండా ఒక నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గానికి ఆయన సొంత ఊరు అయినటువంటి లింగవారిగూడెంకి డబల్ రోడ్ వేయించకుండా వేయించుకోలే దళిత డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టించారు
సర్వేలో ఒక 20 ఇండ్లు కట్టించారు. ఇప్పుడు కట్టించి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? 2014లో సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇది మన శివనగూడెం రిజర్వాయర్ గురించి కుర్చేసుకొని 2 సంవత్సరాలలో శివనగూడెం రిజర్వాయర్ కంప్లీట్ చేస్తా అని చెప్పి చెప్పారు. ఇప్పటికీ దగ్గర దగ్గర 2022 సంవత్సరం అంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 సంవత్సరాలు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు వేల కోట్లు పెట్టి చేయించిండు. అట్లాంటిది కొన్ని 100 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుంది కదా, చేసే 100 ఎకరాలకు నీళ్ళు అందుతాయి కదా, మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమంటారన్న, మరి ప్రభాకర్ గెలిచేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ప్రభాకర్ గెలుస్తాడు అని అనుకుంటే ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎందుకు? వాళ్ళు కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబము. ఇప్పుడు ఆయన మంచి పనులు చేస్తే కష్టం వచ్చింది, మీ అన్న తమ్ముడు రారా అన్న అట్లా వచ్చారా అనుకోండి, నేను మంచి పని చేస్తే నాకు కష్టం. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మంచి పని చేసాను అనుకో, నాకు కుటుంబ సభ్యులు రావాల్సిన అవసరం లేదు, నా ఇంటున్న నా ప్రజలే వస్తారు కదా. మరి బీజేపీ సంబంధించి ముఖ్య నాయకులు తిరుగుతలేరా అంటే మునుగోరులో ముఖ్య నాయకులు తిరుగుతారు అంటే, ఇప్పుడు కేసీఆర్ అహంకారం అటువంటి పాలనని గద్దె దించాలంటే కష్టపడుతున్నారు వాళ్ళు, కష్టపడుతున్నారు కాబట్టి గెలిపిస్తాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయం, ఫైనల్గా రాజగోపాల్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నాం అన్నాను? రాజగోపాల్ రెడ్డి దగ్గర దగ్గర 60 నుంచి 70 వేల మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నాను. పక్కానా? పక్కా. ఏం పేరు ప్రధాన? పేరు లింగస్వామి రేవెల్లి. దాదాపు 9:30-10 ఉంది అన్న టైము. ఎట్లా ఉంది మీరు ఇప్పటిదాకా ప్రచారం చేస్తారు, ఇప్పటి వరకు మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉన్నది ప్రజల రెస్పాన్స్? మంచిగానే ఉంది, రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉంది. ఎవరికన్నా? రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు ఇస్తానికి ప్రజలు సిద్ధమయ్యారన్న? 3.5 సంవత్సరాలలో మన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నోసార్లు అసెంబ్లీలో కొట్లాడటం, కనీసం ఒక నిధులు కూడా ఇవ్వలేదు. నిధులు ఇవ్వని పట్ల పక్షాన రాజీనామా చేసిండు. రాజీనామా చేసినాక ఇక్కడ తిరగని ఎమ్మెల్యేలు కూడా తిరుగుతారు ఈరోజు అభివృద్ధి కాలేదని. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం ఈ మునుగోడు అంటే తెలిసిపోయింది. దాని ఇంతకుముందు కేసీఆర్ 3-5 సంవత్సరాల 18.5 ఏళ్ళల్లో ఒక్కసారి సభ పెట్టిండు, ఒకసారి ఎప్పుడు ఆయన ఎలక్షన్లు అప్పుడు, మళ్ళీ మొన్న మునుగోడు రాజీనామా చేసినాకనే వచ్చిండు. అంటే ఇప్పుడు మునుగోడులో పడబోయేటటువంటి ఓట్లో చూసుకుంటే రాజగోపాల్ చరిష్మాకు పడుతున్నాయా, బీజేపీకి పడుతున్నాయా? రాజగోపాల్ రెడ్డికే పడతాయి, బీజేపీ రెడ్డి కాదు. బీజేపీ తరఫు నుంచి తిరుగుతున్నా ఎట్లా? మీరే పార్టీ? ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, తర్వాత రాజగోపాల్ తోటి మీరు ఇలా దుంకిరన్నట్టు వచ్చినాం. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ అంతే. ఓకే అన్న, మీరు మీకు ఎంత ఇచ్చిండన్న రాజగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మరి బీజేపీలోకి వచ్చినందుకు? ఏం ఒక్క రూపాయి తీసుకోలేదు అని చెప్పారన్నా? చెప్తున్నాను, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, నాకు నిజాయితీగా చెప్తున్నాను, ఒక్క రూపాయి తీసుకోలేదు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులకు దాదాపు 33 లక్షలు, ఒక్కొక్కరికి అయితే ఫార్చునర్ కారు కూడా ఇచ్చిండట, మరి వాస్తవమేనా ఇది? కాదన్న, అది అది అభియోగాలు మాత్రమే, ఇలా నిజం కాదు. ఏం చెప్పి మీరు ప్రజల్లోకి పోయి మన ప్రజలలో ఓట్లు అడుగుతారు, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి తరపు నుంచి? రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి మనిషి, అదొక్కటే చాలు ఆయన కావాల్సింది. ఎంతో మందికి సహాయం చేసిండు. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల క్రితం ఏడ మన కొంపెల్లి కాడ స్కూలు శివుల వ్యవస్థలో ఉంటే 20 లక్షలు డొనేట్ చేసిండు, సొంతం డబ్బులతో ఎంతోమందిని ఆదుకుండు. అదొక్కటే చాలన్న మాకు, మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆదుకుంటాడనే ఒక నమ్మకం. గ్రౌండ్ మెన్తో మాకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డితోటి సంబంధం మాకు, అది మా ధైర్యం. కాంగ్రెస్లో ఉండి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి రాజగోపాల్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఇది కరెక్టే అంటారా మీరు? కాదనుకుంటున్నా నేను, ఆయన పచ్చిగా అది మన కరుడు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి కాదన్నట్టేనా? రాజగోపాల్ రెడ్డి ఇక కొంచెం టీఆర్ఎస్ గంతె దింపడానికి వచ్చిండు కాబట్టి బీజేపీలోకి చేరిండు అంతే. దానికి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటావు? కరెక్టే, కానీ వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే అతను కాంగ్రెస్ వాది కాబట్టి ఎంతసేపు ఉన్నా స్రవంతికే సపోర్ట్ చేయాలి, రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయకూడదుగా.